అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? జానకిరామ్. జానకిరామ్. జానకిరామ్ ఏం చేస్తారన్నా? కూల్ డ్రింక్ షాప్ అన్న, పాన్ అది కిరాణా షాప్. కిరాణా షాప్ ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా నడుస్తుంది? ఏం మామూలునే. బాగా రిలయన్స్ డిమార్ట్లు పడ్డ తర్వాత బాగా ఇప్పుడు కిరాణా షాప్తో కుట్టుబడే అంటారు కానీ ఆ వాస్తవం అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అవి అందులో తక్కువ వస్తుంటుంది, ఇందులో వాళ్ళకి మార్జిన్ లేక 10 పైసలు ఎక్కువ అమ్ముకుంటారు కాబట్టి వీడికంటే ఆడికి ఎక్కువ అన్ని ఐటమ్ దొరుకుతాయి కాబట్టి ఆడిపోతారు. ఈ కిరాణా షాప్ అంటే ఇంకా డౌన్ అయిపోతాయి మొత్తం. గతం కంటే బాగా డౌన్ అయిపోయినాడు. గతం కంటే చాలా డౌన్ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఏం లేదు జానకిరామ్ అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేంద్రంలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నారు. దేశం డెవలప్మెంట్ కావాలండి, అంటే హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, దేశంలో అన్ని రంగాల్లో డెవలప్ చెందాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు కేంద్రంలో? కేంద్రంలో వచ్చేసి మోడీనే. ఇక మోడీనే వస్తాడు నాకు తెలిసిన మటుకైతే, మ్యాక్సిమం మోడీనే. ఇక్కడంటే మనం చెప్పలేం కానీ కేంద్రంలో అయితే మోడీనే. మోడీనే అంటాం. ఓకే, ఆయన ఉంటేనే అన్ని విధాల మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దేశం. మోడీ ఉంటేనే బాగుంటుంది అంటారు. ఓకే, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా మాకు అవకాశం ఇస్తే బాగా డెవలప్ చేస్తుంటారు కానీ డెవలప్ అంటే వాళ్ళు డెవలప్ అనేది ఈ జనాలకు తెలుస్తుంది కదా, మనం అంటే బాగుండదు. నాకు తెలిసినైతే నేను చెప్పాను, జనాలు ఇక స్పందన కూడా నేను మామూలుగా షాప్ కాడికి వచ్చిన వాళ్ళని అనుకుంటే ఎక్కువ కేంద్రంలో మోడీ ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు. మోడీ ఉంటేనే బాగుంటుంది, మోడీ వస్తేనే మన దేశానికి ఇది. సార్ నేను పార్టీ పరం కాదు, జనరల్గా పార్టీ అనేది ఇక్కడ ఉంటుంది, మనం ఉంటుంది కానీ కేంద్రంలో మాత్రం ఇంపాసిబుల్ రావడం అనేది నేను అనుకుంటున్నాను. అంటే మరోసారి కూడా కేంద్రంలో మోడీనే ఉంటాడు ఇక, అది మాత్రం పక్క. మోడీ వస్తేనే బెటర్ అంటావు? మోడీ వస్తేనే బెటర్. ఈ కూటమి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన 10 ఇయర్స్ పరిపాలనలో మోడీ చేసే పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా మన తెలంగాణలో అయితే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. అది ఉంటే మనకి ఇంకా డెవలప్ అయింది. ఇక అది మాత్రం వస్తుంది సార్, మోడీనే కావాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.